వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేశారని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్మెంట్స్, ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాసైపేట ఉప సర్పంచ్ నాగరాజ్, రామంతపూర్ విలేజ్ అధ్యక్షులు ఆంజనేయులు, జగదీష్, మధు, దశరథ్, కృష్ణ, గణేష్, నరసింహులు, శేఖర్, యూత్ అధ్యక్షుడు నవీన్, నెల్లూరు మోహన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంతపూర్ గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతిని పురస్కరించుకొని మేము రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి వర్ధంతి మన బిట్నే జరుపుకోవాలి. ఎప్పుడూ చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచిపోవాలంటే మనం ప్రతి వర్ధంతిని జరుపుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం అమలు చేసిన వ్యక్తి ఆయన. ఉచిత కరెంటే కానీ, రుణమాఫీ కానీ, పావులా వడ్డీ కానీ, వడ్డీ లేని రుణాలే కానీ మహిళలకు కానీ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, పేద పిల్లలకు రీఎంబర్స్మెంటు, ఉచిత కరెంటు, అదేవిధంగా ఇలా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక్క నిమిషం ఫోన్ చేయగానే వచ్చే 108 కానీ, ఇవాళ అయితే పత్తాలు ఇవ్వవి, 108 కానీ ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని పెద్ద పెద్ద మనిషిని మనం మనసారా జ్ఞాపకం చేసుకోవాలని